రామ్మా ముందు నువ్వు కూర్చో కూర్చో. అలాగే లడ్డూ తీసుకొస్తానే అమ్మాయ్యా. రే సుప్రీం, అక్క పని అయిపోయిందిరా, అంబులెన్స్ పిల్లనా? అవునరా పాపం, అక్కని ఎలాగైనా తప్పించాలరా. ఎల్రా ఇల్లు ఏదో వచ్చి వెళ్ళరా. అదేంట్రా? తినమ్మా, బాగా చేసా, తిను. అయ్య బాబోయ్, తినమ్మా. అక్క నీకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఓరే వానలోకి నుంచి ఎలా ఫోన్ వచ్చిందిరా? నీ అబ్బ ముస్తవా కొంప కొల్లేరైపోతాది. తిన్నవరా నువ్వు? తినబో, ఏరే వాళ్ళని తిన్నపో. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది, తాత ఎందుకు పైకి వెళ్ళిపోయాడు. ఎందుకే పాపం జనాల్ని కూడా చంపుతావు నువ్వు? రా అక్క, లే. ఏంటరా ఇంకా సుప్రీం కోర్టు రాలేదు? ఆ బామ్మ నంచుకొని తింటున్నట్లుందిరా. సుప్రీం ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడికి? అక్క నీకు బామ్మ గారిని తెలీదు, తాతే ప్రేమ కథలు చెప్పి ఆవకాయ నంచుకున్నట్టు నంచుకుంటుంది. పద ఇక్కడి నుంచి ఫస్ట్ నువ్వు వెళ్ళు, మనం గుళ్ళో కలుసుకుంటాం, లేకపోతే అయిపోతావు. అరే వచ్చేటప్పుడు డజన్ లడ్డూలు తీసుకుంటా. యక్షాలు చేసావనుకో బామ్మకప్ చెప్పేస్తా. వదిలే. గంధపు చెక్కల వాసన బానే ఉంది. ఈడెవడన్నా ఖడ్గమృగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. అవును, ఈడేదా గంధపు చెక్కల కస్టమర్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. కుషీబా కుషీబా కుర్రు కుచ్చు జింబాంబ జింబాంబే. ఇడు మా నర్సింగ్ యాదవ్, ఇడు పృథ్వీ. హలో, అన్న నువ్వు మాట్లాడేది ఏ భాష అన్నది? ఆఫ్రికా భాష. అది ఎప్పుడు నేర్చుకున్నావు? అరే అన్నా, అన్న ఆఫ్రికా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ టాయిలెట్ లో కలరా ఉండలు కొట్టేసినప్పుడు దొరికిపోయాడు కదా, అప్పుడు జైల్లో పెడితే అప్పుడు నేర్చుకున్నాడు. మాకు మారణాలంటే భయం అన్నా. అది అలా రండి దారికి. అట్లాగే పటీ చెక్కను తెచ్చి గంధపు చెక్కను చెప్తావు. ఈ బాబు పెట్టి నీకు తెలుగు వచ్చా? గ్రేట్, తెలుగు వాళ్ళందరం తెలుగు మర్చిపోతున్నా. నిన్ను చూసి మా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ముందు ఆ బాబు జేబులో పెట్టండి. ఓకే. అరే నా జేబులో కదా బాబు, నీ జేబులో. రే నిజం చెప్పండి, ఇది తాటి చెక్క గంధపు చెక్క? ఆడు చెప్పింది నిజమే. గంధపు చెట్టు ఎఫెక్ట్ రావడం కోసం తాడి చెట్టు మీద సెంటు స్ప్రే చేసావన్నా. ఇదిగో ఇట్టాగా ఆపండి, అసలు విషయం చెప్పండి. మనం ఇంతకాలం సప్లై చేసినవి 50% అసలు చెక్కలు, 50% స్ప్రే కొట్టిన తాటి చెక్కలన్నా. రే మీకు ఒక విషయం తెలుసా? ఏంటన్నా? ఇన్నాళ్ళు మీకు ఇచ్చిన డబ్బుల్లో సగం అసలు నోట్లు సగం దొంగ నోట్లు. అమ్మా అట్టాగా వచ్చావన్నా, తప్పు అయిపోయిందన్నా. ఇక్కడ నుంచి సిన్సియర్గా ట్రై చేస్తాం, ఒరిజినల్ గంధపు చెక్కలు తీసుకొస్తాం. నాకు 1000 కిలోల గంధపు చెక్క కావాలి. తమరికి అంత చెక్క ఎందుకు కావాలేను? ఎందుక గంధపు చెక్కను అరగా తీసి ఒళ్ళంతా పుల్లెముకని ఆయిల్ పెట్టి ఆవిరి స్నానం చేసిన నా చర్మము తెల్లబడును. వీడు తెల్లబడతాడంట. నువ్వు వారమ రోజులలో చక్కను రాడీ చేయము, వస్తున్నావుకం తెచ్చి ఏడాది ఉతికినా గానీ నలుపు నలిపేరా? తెలుపు కాదురా నిగ్రో నా అలా. మీరు వెళ్ళి ఆ చెక్క సంగతి చూడండి, వారంలోగా పని ఫినిష్ కావాలి, లేకపోతే మీ పని నేను ఫినిష్ చేస్తా. ఒత్తుతగన్నా, నిన్ను నరకడానికి కాదు ఆ గంధం చెక్క నరకడానికి. పదరా అన్నా, జీబికి జీబికి. బామ్మా కొబ్బరికాయ కొట్టడానికి కూడా చేతులు పని చేయకపోతే మనవడ పలహారాలు ఏం చేయను? అమ్మో ఇది కొబ్బరికాయరా?
ఏం చేస్తున్నారు బామ్మగారు? ఈ కొబ్బరి చెప్పతో ఈ బండరాళ్ళు బాలగొడుతున్నాను అమ్మాయి. అదేంటి బామ్మగారు? ఇప్పటికి 4 బండరాళ్ళు బాలగొట్టానా, ఈ చెప్పు ఊడు రాలా. ఇలా ఇవ్వండి. నా వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుద్ది? ఎలా ఊడింది అమ్మాయి? నీకేమన్నా మంత్రాలు తంత్రాలు వచ్చా? వచ్చు. అంత సీన్ లేదు బామ్మ, ఇప్పటిదాకా మీరు దీన్ని కొట్టారు కదా, ఇంకొకసారి మీరే ప్రయత్నించుంటే కొబ్బరి అదే ఊడొచ్చేది. అంతేనంటావా? ఇదిగో తిను. అన్నట్టు నీ పేరేంటి? వనకన్య. మీ నాన్నగారి పేరు? వన మహారాజు. మీది ఊరేనా? ప్రస్తుతానికి ఇదే ఊరు. అయితే సోమవారం కూడా ఒకసారి రా. ఎందుకు బామ్మ? ఎందుకేంటి పాప, సోమవారం కూడా శివుడు కొబ్బరికాయ కొడతాగా, చెప్పని ఇలా తీసి నా చేతికి ఇచ్చేస్తావని. అలాగే బామ్మ. మన పంట పండిందిరా. అదేంటన్నా, కొంపదీసి పనికి మాలిన పనులన్నీ మానేసి వరి పంట మిరప పంట పండిస్తూ వ్యవసాయం చేస్తున్నావేంటి? వ్యవసాయం ఏంట్రా? ఇప్పుడన్నావు కదా నా పంట పండిందని. ఒరే బొడుద్దాయిలు, ఒక అందమైన లేడీ వచ్చి మనకి కోట్ల ఆఫర్ ఇవ్వబోతుంది. ఎలా అన్నా? చూస్తారుగా మీరే. అప్పలనాయుడు గారు, మొత్తం 10 కోట్లు అడ్వాన్స్గా ఇస్తున్నాను. మీరు అడ్వాన్స్గా 10 కోట్లు నాకు ఇస్తున్నారంటే మీకు 100 కోట్ల లాభం ఉంటుంది కదా. 100 కోట్లు కాదు, 100 కోట్లు. 100 కోట్లే? అసలు నేనేం చేయాలో చెప్పండి. ఈ ఊరికి దగ్గరలో ఒక అడవి ఉంది, ఆ అడవిలో బోల్డ్ చెట్లున్నాయి. ఆ విషయం మాకు తెలుసు మేడం. ఆ చెట్ల కింద చాలా ఖనిజ సంపద ఉంది, కోట్లు విలువ చేసే విషయం మీకు తెలియదు. అవును, ఖనిజ సంపద బయటకు తీయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు. నేను వచ్చింది రికమెండేషన్స్ కోసం కాదు. అసలు అడవి లేకుండా చేస్తే ఏ పర్మిషన్ అక్కర్లేదు. అడవిలో చెట్లు నరికేయండి, మిగతా సగం తగలబెట్టేయండి. ఖనిజ సంపద బయటకు వచ్చే సంగతి నేను చూసుకుంటాను. పని పూర్తయ్యాక బ్యాలెన్స్ 10 కోట్లు VIP సూట్ కేసులో పెట్టి ఇస్తా. ఓకే, డన్. వస్తా. అన్నా, మన ఊరి గొప్పతనం గురించి మనకే తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా, అడవిని నరకడం వేస్ట్ అని. అడవి మొత్తం తగలబెట్టేయండి, ఆ తర్వాత వచ్చే లాభంలో మీకు సగం వాటా ఇస్తా. అదేంటన్నా, ఆమె ఇచ్చేది 10 కోట్లే కదా. అడవిని తగలబెట్టినాక ఆవిడని ఎందుకు ఉంచుతాం? ఆవిడని కూడా లేపేసి ఆ ఖనిజ సంపదని మనమే తవ్వుకుంటాం. ఒకవేళ ఆమె తిరిగి వస్తే నేను చూసుకుంటాను. పృథ్వీగాడు నరసింహాడు రా. ఇక్కడికి ఎందుకు వచ్చారు రాళ్ళు? ఏదో యాదవ పని చేయడానికి వచ్చారు యాదవాలు. అన్నా, ఇక్కడ ఎవరు లేరన్నా, మనం హాయిగా మాట్లాడుకోవచ్చు. మాట్లాడేదేంట్రా, ఆల్రెడీ బాస్తో మాట్లాడేసాం కదా. మాట్లాడేది నా తొక్క, అడవిని తగలబెట్టేది దాన్ని తగలబెట్టమన్నాడు, తగలబెట్టేది మనమే కదా. రిస్క్ మనది, క్యాష్ బాస్ది. అయితే ఏం చేద్దామంట? ఏదో చేయన్నా. అయితే బాస్ గాని లేపేద్దాంరా. అమ్మలేమ్మో, నీకు అసలే తొందర ఎక్కువ. ఇప్పుడు కాదన్నా, ముందు అడవిని తగలెడదాం, డబ్బులు పడంగానే బాసులు లేపేద్దాం. అరే ఐడియా బాగుందిరా. సర్లే, రేపు ఇదే టయానికి బిర్యానీ పాయింట్ దగ్గర తగలెడతాను, నువ్వు కూడా అక్కడ తగలడు. సరే, ఇప్పుడు ముందు ఇంటికి బయలుదేరదాం బా. అబ్బరే, కొంప ముంచెట్టున్నావు. మన మాటలు ఎవరో వింటున్నారన్నా. అవును. అన్నా, అటు చూద్దాం పదన్న. అలాగేనా.
ఎవరూ లేరేంటన్నా? బహుశా మనకే ప్రతి చెల్లించుకుంటున్నారు. పద పోదాం. సరే